గుడ్ మార్నింగ్ మిస్టర్ శ్రీహరి గారు, నా పేరు శ్రీష. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నేను ఈ మంత్ పే చేయాల్సిన ఈఎంఐ ఎంత? సార్ ఈ మంత్ పే చేయాల్సిన అమౌంట్ మూడు మూడు ఉన్నాయి, ఫ్రిడ్జ్ ఒకటి, మొబైల్ ఒకటి, సైకిల్ ఒకటి. ఏదానికి ఎంత పే చేయాలో చెప్తే నాకు వివరంగా. ఓకే సార్, మీ కార్డు యొక్క లాస్ట్ రెండు నెంబర్లు చెప్పండి. మీ క్రెడిట్ కార్డు యొక్క లాస్ట్ రెండు నెంబర్లు చెప్పండి, నేను చెక్ చేసి చెప్తాను సార్. రెండు నెంబర్ల 65. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం చెక్ చేస్తున్నాను. ఓకే సార్, సెప్టెంబర్ లో మీరు 7548 రూపాయలు కన్వర్ట్ చేసుకున్నారు. సైకిల్ ఇదే కదండి సార్ మీకు చెప్పాల్సింది? మూడే కదండి. మూడే కాకపోతే సైకిల్ నెల మంత్ కి ఎంత కట్టాలి సార్? సైకిల్ ఈఎంఐ ఎంత నెలకి? ఈ నెల ఈఎంఐ ఎంత? సైకిల్ ఈఎంఐ ఎంత కట్టాలి? చెప్తాను సార్, ఒక నిమిషం సార్. మీరు సైకిల్ ది 7548 రూపాయలు అనేది సెప్టెంబర్ 8వ తేదీ కన్వర్ట్ చేసుకున్నది. నెల నెల ఈఎంఐ వచ్చి 888 రూపాయల 42 పైసలు సార్. ప్రతి నెల 888 రూపాయలు ఎవ్రీ మంత్ అంతే సార్. ప్రతి నెల అనేది సేమ్ ఈఎంఐ వస్తుంది, ప్లస్ జిఎస్టీ అనేది వస్తుంది. మీకు నెల నెల ఈఎంఐ ఏం చేంజ్ కాదు, సేమ్ ఎవ్రీ మంత్ ఒకేలాగా వస్తుంది ఈఎంఐ. 8888 ప్లస్ జిఎస్టీ అంటే ఫస్ట్ నెల 15 రూపాయలు వచ్చింది. సెకండ్ నెల అనేది ఈ నెల అనేది 15 రూపాయలు వస్తుంది సార్. ఈ నెల 3వ తేదీ బిల్ జనరేట్ అయింది కదా, 15 వస్తుంది, మళ్ళీ 14 వస్తుంది, మళ్ళీ 12 వస్తుంది. అది తగ్గుతాం. నాకు జిఎస్టీ దాంట్లో కలుపుకునే వేస్తారు, మళ్ళీ జిఎస్టీ ఎందుకు నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు మొబైల్ కొనేటప్పుడే దాంట్లో వేస్తారు కదా, జిఎస్టీ వేస్తే నాకు బిల్ ఇస్తారు కదా, మళ్ళీ సెపరేట్ జిఎస్టీ అండి ఇది? లేదు సార్, మీకు కొనేటప్పుడు ఇంట్రెస్ట్ ఇస్తారు కానీ జిఎస్టీ వేస్తారు. అవును, సైకిల్ కొనేవాడు ఇంట్రెస్ట్ వేస్తాడు జిఎస్టీతో పాటే కదా. ఏమి కొన్నా కానీ జిఎస్టీతో పాటే కదా మాకు వచ్చేది. బిల్లులో ఈ 15 రూపాయలు బిల్లులో చూపించారు, సెపరేట్ గా తీసుకుంటారు. అవును సార్, మళ్ళీ ఇప్పుడు జిఎస్టీ అయిన తర్వాత ఖచ్చితంగా బిల్ రావాలి కదా. జిఎస్టీ పే చేస్తున్నావు అంటే దానికి బిల్ ఇస్తాడు కదా, బిల్లులో ఎందుకు యాడ్ చేయరు జిఎస్టీ? అది మీకు అదేటప్పుడు కావాలంటే మీరు మర్చెంట్ ఈఎంఐ కన్వర్ట్ చేసుకుంటారు కదండి సార్, మర్చెంట్ దగ్గర కదండి. దాని దగ్గర ఈఎంఐ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి, ఒక లిస్ట్ లాగా ఇస్తారు, దాంట్లో జిఎస్టీ అనేది వాళ్ళు మెన్షన్ చేసి ఇస్తారు. వాళ్ళు మాకు ఇక్కడ అప్డేట్ చేసిందే మేము మీకు ఇస్తున్నాము. అవును, మీరు కరెక్ట్ తీసుకోండి, నేను కావాలట్లేదు. బిల్లులు ఎందుకు చూపించారు అంటున్నా నేను. వాళ్ళు మీరు కన్వర్ట్ చేసినారు, బిల్లు కన్వర్ట్ చేసినారు, జిఎస్టీ బిల్లులు ఎందుకు చూపెట్టారు? అవుతుంది సార్, జిఎస్టీ బిల్లులో ఎందుకు చూపించారు? బ్రేక్ అవుతుంది సార్. జిఎస్టీని బిల్లులో ఎందుకు చూపించారు? చెప్పండి సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. హలో హలో, చెప్పండి సార్. జిఎస్టీని బిల్లు చూపించారు అంటున్నాను. వాళ్ళు పంపిస్తారు కరెక్ట్, సెపరేట్ గా బిల్లు ఎందుకు దీనికి? జిఎస్టీకి బిల్లులో యాడ్ చేసి తీసుకోవాలి కదా, సెపరేట్ ఎందుకు తీసుకుంటారు అంటున్నాను సార్. ఇక్కడ మా ఇక్కడ మేము తీసుకోవడం లేదు సార్, మాకు మర్చెంట్ మీరు కన్వర్ట్ చేసుకున్న వాళ్ళు. మర్చెంట్ గానీ ఎవడన్నా గానీ, మర్చెంట్ గానీ ఎవడన్నా గానీ బిల్లులో ఈ బిల్ ఇదే కాదు, ఏది తీసుకున్నా గానీ సపరేట్ గా తీసుకుంటారు జిఎస్టీ అని. జిఎస్టీ తీసుకున్నప్పుడు జిఎస్టీ ఖచ్చితంగా బిల్లు యాడ్ అయి రావాలి కదా, ఎందుకు సపరేట్ యాడ్ అవుతుంది? యాడ్ అయ్యే వస్తుంది సార్, మళ్ళీ బిల్లులో చూపించారు ఎందుకు? ఈఎంఐ సపరేట్ ఉంటుంది, జిఎస్టీ సపరేట్ ఉంటుంది ఎందుకు అది? అవును సార్, జిఎస్టీ అనేది మీరు సెపరేట్ గా పే చేస్తారు కాబట్టి సెపరేట్ గానే చూపిస్తారు. జిఎస్టీ సెపరేట్ ఎవరు పే? ఇప్పుడు ఒక్కటి చెప్తా చూడండి, ఎవరైనా సరే ప్రోడక్ట్ తీసుకుంటే ప్రోడక్ట్ లో కలిసిపోయి ఉంటాయి, స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, అన్ని కలిసిపోయి ఉంటాయి. మరి బిల్లులో వచ్చేటప్పుడు కలిసి రావు, ఇదే ఒక రకమైన ఫ్రాడ్, ఇది చీటింగ్. ఎప్పుడోసారి బయట పడుతుంది, బయట పడినప్పుడు అందరికి తెలిసి వస్తుంది. సరే, మాకు అర్థం అవుతుంది. జనాలకి ఇంకా టైం పడుతుంది చీటింగ్ అర్థం చేసుకునేదానికి, అప్పుడు తెలుస్తుంది. సర్లేండి, ఓకే, ఉంటాను. సరే సరే, ఇంకేమన్నా డౌట్?